మన గౌరవ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిద్రి అప్పలరాజు పలస మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు 7వ రోజు కార్యక్రమంలో శుక్రవారం ఉదయం పలస మున్సిపాలిటీ 22 అండ్ 23 వార్డుల ప్రతినిధులు గోనా మన్మధరావు అండ్ బిరోజిని లోక్నాథ్ బెహరాతో కలిసి మున్సిపల్ చైర్మన్ బల్లాగిల్ బాబు, వైస్ చైర్మన్ బోరా బుజ్జి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ రెండు వార్డులకు సంబంధించి ప్రతి వీధిలో పర్యటించి పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన మున్సిపాలిటీని అతి సుందరంగా పారిశుద్ధ్యరహితంగా మార్చుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా తీర్చిదిద్దాలని అధికారులకు, ప్రజలకు, మంత్రివర్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సిద్రి అప్పలరాజు తో పాటు మున్సిపల్ చైర్మన్ బల్లాగిరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా బుజ్జి, మున్సిపల్ కమిషనర్, వార్డు ప్రతినిధులు గోనా మన్మధరావు, అంబిరోజిని లోక్నాథ్ బెహరా, మెప్మా పీడి, మెప్మా టీఎంసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, శానిటేషన్ డిఈ కౌన్సిలర్లు, సచివాలయం అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.